ఇంత మునుపు విన్నది మీరు మొదటి పార్ట్, ఇందులో సెకండ్ పార్ట్. అయితే ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఇలా ఫస్ట్ కథను ఎంపిక చేసుకోవడంలో పొరపాటు పడతారు. అలా చిత్త కథను ఎంపిక చేసుకొని దాన్ని తీసి ఫ్లాప్ అవుతున్నారు. మొట్టమొదటి సినిమాకు మొట్టమొదటి ప్రధాన కారణం చిత్త కథను ఎంపిక చేసుకోవడమే. ఆ తర్వాత డైరెక్టర్స్ నియామకం, డైరెక్టర్స్ నియామకం చేసుకునేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసి వచ్చాను, అక్కడ చేశాను, ఇక్కడ చేశాను అనగానే తీసేసుకుంటారు. అయితే అందులో కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది, కొద్దిమందికి పూర్తి స్థాయి నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఏ డైరెక్టర్ పనిచేశారో ఆ డైరెక్టర్ గారు వారికి శిక్షణ ఇచ్చుకుంటూ కూర్చోరు. వారు శిక్షణ ఇచ్చుంటే బాగానే ఉండేది, వారు శిక్షణ ఇవ్వరు. వీరు వారి దగ్గర ఉండి చూసి నేర్చుకునే దాన్ని బట్టే చేస్తుంటారు. వాళ్ళ మైండ్లో ఏదనుకో ఒక షాట్ తీస్తారు, అది వీళ్ళకి తెలియదు. సో ఇలాంటి కొన్ని క్రియేటివ్ మ్యాటర్స్ మిస్ అవుతాయి. సో అట్లా కాకుండా డైరెక్టర్ ఎక్సెస్ నాలెడ్జ్ ఉందా, అసలు స్క్రిప్ట్ను స్క్రిప్ట్ కింద కన్వర్ట్ చేయడం, స్టోరీని చేశాక షార్ట్ డివిజన్ చేసుకోవడం, తర్వాత షార్ట్ డివిజన్ తర్వాత మనం వచ్చేసి దాన్ని స్టోరీ బోర్డ్ రాసుకోవడం, తర్వాత వచ్చేసి దానికి బ్యాలెన్స్ షీట్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు రాసుకోవడం, కెమెరా మూమెంట్స్ ఏంటి, ఓపెనింగ్ మూమెంట్స్ ఏంటి, క్లోజింగ్ మూమెంట్స్ ఏంటి, కెమెరా మూమెంట్స్ ఏంటి, ఆర్టిస్ట్ మూమెంట్స్ ఏంటి, ఇవన్నీ పూర్తి తెలుసా తెలియదా, సెన్సార్ గైడ్ లైన్స్ తెలుసా తెలియదా, సెన్సార్ సర్టిఫికేట్ తీసుకోవడం తెలుసా తెలియదా, మార్కెటింగ్ తెలుసా తెలియదు, ఇవన్నీ వాళ్ళకి తెలుసో తెలియదో తెలుసుకోకుండా మనం దిగడం వల్ల కూడా చాలా నష్టాలు అవుతుంటాయి. చాలామంది ఎట్లీస్ట్ షార్ట్ డివిజన్ లేక షోర్ట్ బోర్డు రాసుకోకపోవడం వల్ల వాళ్ళు ఒక షార్ట్ని ఒక రోజు చేయాల్సిన షార్ట్స్ని రెండు రోజులు మూడు రోజులు ఇట్లా షూటింగ్ అనుకున్న షెడ్యూల్ డబల్ టేబుల్ అయిపోయి ప్రొడ్యూసరు కోటి అనుకో మొదలుపెట్టి 2 కోట్ల 3 కోట్ల వరకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. బడ్జెట్ అనేది ఒక గ్యారంటీ లేకుండా అయిపోతుంది. ఇలా కాకుండా అనాలోచితంగా కాకుండా అంత ప్రీ ప్లాన్డ్ మంచి చేస్తే అనుకున్న బడ్జెట్కు ఒక 5-10 అట్టిట్లో అయిపోతుంది తప్ప పెద్ద ఖర్చులు అనేది రావు. సో ఇట్లా కూడా కొంత నష్టపోతున్నారు. సో తర్వాత వచ్చేసి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని పెట్టుకుంటే కొత్త వ్యక్తులు నటన రాదు. కొత్త నటనని తీసుకోండి, కొత్తగా నటన శిక్షణ పొందిన వాళ్ళని తీసుకోండి, కానీ కొత్తగా నటించే నటన అని చెప్పి నటన రాని వాళ్ళని కొత్త వ్యక్తులు తీసుకుంటే అట్లా కూడా ఫ్లాప్ అవుతుంది. ఇట్లా అనేక విషయాలు తెలుసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి. మీకు మొదలు ఉచితంగానే కోచింగ్ ఇస్తున్నాము. మీరు నేర్చుకున్న తర్వాత మా విద్యావరాజు డబ్బులు సంపాదించిన తర్వాత అప్పుడు మీకు గురుదక్షిణ ఇవ్వండి. ముందైతే మీ సినిమా తీసి చేతులు కాల్చుకోకుండా మంచి సలహా కొరకు వెంటనే సంప్రదించండి. సలహాలు తీసుకోకుండా సినిమాలు చూసి నష్టపోకండి. మళ్ళీ ఇప్పుడే ఇదే చెప్తున్నాను, చాలామంది చెప్తా వినకుండా అలానే సినిమాలు తీస్తారు. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మంత్ ఆఫ్ జూన్, ఆర్ జూలై, ఆగస్ట్, డిసెంబర్ వాటికి ఆ చెత్త సినిమా వచ్చేసి చేతులు కాల్చుకొని ఉంటారు. అప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది, అప్పుడు అనిపిస్తుంది. అప్పటికన్నా ముందు వచ్చి మీరు నేర్చుకోవడమే బెటర్. సో వెంటనే రండి, నేర్చుకోండి, చేతులు కాల్చుకోకండి, సక్సెస్ఫుల్ సినిమా తీసుకోండి. ఓకే అండి.